హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం వైల్ యు వర్ స్లీపింగ్ అనే కొరియన్ డ్రామాలో ఒక స్పెషల్ సీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ సీన్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఊతక్కేమో హీరోయిన్ బేసుజీని కాపాడడానికి వెళ్తాడు. సో అప్పుడు తనకి అంటే గన్ అనేది షూట్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు తన్ని హాస్పిటల్లో పెడతారు. దాని తర్వాత ఊతక్ని హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, లీజాంగ్సుక్ కూడా ఊతక్ని అంటే దగ్గరికి చూడడానికి వెళ్తాడు. అప్పుడే లీజాంగ్సుక్ ఏమో ఊతక్ మజిల్స్ అన్ని కూడా చూసి, వావ్ ఏంటి నువ్వు ఇంత ఫిట్గా ఉన్నావు అనేటప్పటికి, ఇంకా అప్పుడు ఊతక్ అంటాడు, పోలీస్ ఆఫీసర్ని కదా నేను, సో మా పోలీసులు అందరూ కూడా ఇలాగే ఉంటారు అనేటప్పటికి లీజాంగ్సుక్ అంటాడు, కానీ నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో తను మాత్రం దీనికి ఎక్సెప్షన్ అనుకుంటా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో అక్కడికి ఎవరు వస్తారు అంటే బేసుజీ వస్తుంది. ఇంకా అప్పుడు బేసుజీ ఏమో ఊతక్ అని చెప్పేసి అరుస్తూ వస్తుంది. ఇంకా వెంటనే లీజాంగ్సుక్ ఏం చేస్తాడు అంటే, పక్కనే తను ఇప్పుడే తీసేసిన కోట్ని తీసుకెళ్ళి ఊతక్ని కవర్ చేస్తాకి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇదే టైంలో బేసుజీ ఏమో వావ్ అని చెప్పేసి ఊతక్ని చూస్తూ ఉంటుంది. ఇంకా లీజాంగ్సుక్ ఏమో వచ్చేసి ఇంకా కవర్ చేస్తూ ఉంటాడు ఊతక్ ని ఇంకా అదే టైంలో బేసుజీ ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఊతక్ ఊతక్ అని చెప్పేసి ఊతక్ని చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో లీజాంగ్సుక్ ఏమో, నువ్వేం చేస్తున్నావు, నీకు డోర్ నాక్ చేసి లోపలికి రావటం తెలీదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు బేసుజీ ఏమంటుంది అంటే, ఓ జేచన్, అంటే లీజాంగ్సుక్ క్యారెక్టర్ నేమ్ ఈ డ్రామాలో జేచన్ అనమాట. సో నువ్వు ఇక్కడే ఉన్నావా, నేను నిన్ను చూడలేదు, ఊతక్ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి ఊతక్ని చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు లీజాంగ్సుక్ ఏం చేస్తాడు అంటే, ఆ షర్ట్ని కవర్ చేసేస్తూ ఉంటాడనమాట ఊతక్కి. ఇంకా ఊతక్నేమో, నువ్వు తొందరగా డ్రెస్ వేసుకో అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే బేసుజీ ఏం చేస్తుంది అంటే, నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ లీజాంగ్సుక్ ఏమో, ఏం చూస్తావు నువ్వు, నువ్వు తొందరగా రెడీ అవ్వు, నువ్వు తొందరగా షర్ట్ వేసుకో ఊతక్ అని చెప్పేసి లీజాంగ్సుక్ అంటూ ఉంటాడు అనమాట. ఇంకా తర్వాత లీజాంగ్సుక్ ఏమంటాడు అంటే, బేసుజీని నువ్వు వేరే వైపు చూడు, ఇటు చూడకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు బేసుజీ కూడా సరే అని చెప్పేసి వెనక్కి తిరిగి మళ్ళీ ఊతక్ని చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత బేసుజీ ఏమో ఊతక్ని అడుగుతూ ఉంటుంది, నువ్వు బాగానే ఉన్నావా, డాక్టర్ ఏం చెప్పారు, నేను డిశ్చార్జ్ చేసేస్తానన్నారా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఊతక్ అంటాడు, అవును నన్ను డిశ్చార్జ్ చేసేస్తానన్నాడు, అవును నేను నిన్ను ఒక హెల్ప్ అడగాలి, అడగొచ్చా అని చెప్పేసి, నేను నీ ప్లేస్లో కొన్ని రోజులు ఉండొచ్చా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లీజాంగ్సుక్ ఏమో ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీజాంగ్సుక్ ఎందుకు అనగానే, ఊతక్ అలాగే బేసుజీ ఇద్దరు కూడా లీజాంగ్సుక్ వైపు చూస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు లీజాంగ్సుక్ ఏమో అంటే, వాళ్ళ ఇంట్లోనే ఎందుకు, మీ ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పేసి అలా కవర్ చేస్తూ అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఊతక్ ఏమంటాడు అంటే, డాక్టర్ నాకేం చెప్పారు అంటే, నేను ఇంటి దగ్గరే ఉండి మొత్తం అంత ట్రీట్మెంట్ అంతా తీసుకోవాలి అని చెప్పారు. నేను ఒకవేళ నా హాస్టల్లో ఉంటే, అంటే నా అపార్ట్మెంట్లో ఉంటే నేను ఒక్కడనే ఉంటాను కాబట్టి ట్రీట్ అనేది చేసుకోలేను, సో నాకు కొంతమంది హెల్ప్ కావాలి కదా, అందుకే నేను బేసుజీ వాళ్ళ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. మా ఇంటికి వెళ్ళాలి అంటే నాకు కుదరదు అనేటప్పటికి అప్పుడు ఇంకా బేసుజీ ఏమంటుంది అంటే, సరే నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అదే టైంలో లీజాంగ్సుక్ ఏమో, నువ్వు మీ పేరెంట్స్ ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు, వాళ్ళ ఇల్లు ఏమన్నా చాలా దూరమా, అయితే నేను డ్రాప్ చేస్తాను అక్కడికి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఊతక్ ఏమంటాడు అంటే, ప్రాబ్లం అయితే అది కాదు, నేను 3 జనరేషన్స్లో ఒకే ఒక్క సన్ని, సో అందుకని మా పేరెంట్స్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నేను చిన్నప్పుడు ఒకసారి ఒక చెట్టు ఎక్కి పడిపోయానని చెప్పేసి మా ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా కొట్టించేసరికి తెలుసా, అంతేకాదు వాళ్ళు నాతో ఒక ప్లెడ్జ్ కూడా రాపించారు, ఏంటి అంటే నేను ఇంకెప్పుడు కూడా చెట్లు ఎక్కను అని చెప్పేసి, ఒకవేళ నాకు ఇలా దెబ్బ తగిలింది నేను జాబ్ చేస్తున్నప్పుడు అని తెలిస్తే వాళ్ళు నన్ను రిజైన్ చేసేయమంటారు తెలుసా, అందుకనే నేను మా ఇంటికి వెళ్ళలేను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు బేసుజీ ఏమో, నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇదే టైంలో లీజాంగ్సుక్ ఏమంటాడు అంటే, పోనీ నువ్వు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు, నువ్వు మా ఇంటికి చాలా వెల్కమ్ తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఊతక్ ఏమంటాడు అంటే, నాకు నిన్ను అడగడానికి వేరే ఫేవర్ ఉందిలే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లీజాంగ్సుక్ ఏమో షాక్ అయ్యి అలా ఊతక్ని చూస్తూ ఉంటాడు. అండ్ ఊతక్ ఎందుకు అలా అడిగాడు అంటే, తను బేసుజీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి ఫిక్స్ అవుతాడనమాట. ఇంకా అందుకని చెప్పి నేను నిన్ను వేరే ఫేవర్ అడుగుతాను అని చెప్పి లీజాంగ్సుక్తో
కూడా అంటాడు. ఇంకా ఆ విషయం లీజాంగ్ సుక్కి అర్థమవుతుంది. ఇంకా అందుకే తనేమో ఏం మాట్లాడకుండా ఉంటాడు. అండ్ ఈ సీన్ అయితే వైల్ యు వర్ స్లీపింగ్లోది ఈ డ్రామా అయితే చాలా చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి సీన్స్తో అలాగే డ్రామాస్ ఎక్స్ప్లెనేషన్స్తో తప్పకుండా మీ ముందుకే వస్తాను.